ఈరోజు దేవుడు మనందరినీ సజీవంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించును. ఈ మాట దేవుని వాక్యం మనకి ఈరోజు సెలవిస్తుంది. ఏమిటంటే, మనము లోకంలో జీవించి ఉన్నాము, కానీ వారికి మన పద్ధతులు, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన ఏమాత్రము చాలా విషయంలో నచ్చకపోవచ్చు. వారితో మనము మనతో వారు సరితూగకుండా ఉండవచ్చు. ఎందుకంటే మనము వాక్యానుసారంగా జీవించుచున్నాము. అవి లోకులకి వెర్రితనంగా, గుడ్డితనంగా అనిపిస్తాయి. కానీ అవి ఎంత పవిత్రమైందో, ఎంత జీవవంతమైనయో అది క్రైస్తవులుగా మనకి మాత్రమే తెలుసు. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఎవరైనా లంచపరిస్తే వారి మాటలను బట్టి చిన్నబుచ్చుకొని ఉండకూడదు. కానీ మన దేవుణ్ణి బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన నాడు కూడా ఈ లోకము యేసుక్రీస్తు ప్రభువుని ఎదిరించి అనేక ప్రశ్నలతో ఓడించాలని చూసింది. కానీ లాస్ట్కి సత్యమైన దేవుని వాక్యం మాత్రమే గెలిచింది. అలాగే ఈరోజు దేవుని బిడ్డలుగా మనం సత్యవంతుని నమ్ముకున్నాము కాబట్టి మనం ఎన్నడూ ఓడిపోము. కానీ ఈ లోకుల ముందు మనల్ని ఆశీర్వాదకరంగా, గొప్ప మేలు చేయవారుగా మనల్ని ఉంచుతాడు. ఈ వాక్యం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేస్తూ దేవుని సుసమాచార సేవలో మీ సహోదరుడు ఆమేన్. గాడ్ బ్లెస్ యు.